ప్రస్తుత రాజకీయాలపై పలు సర్వేలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సర్వే వెల్లడైంది. టైమ్స్ నౌ ఛానల్ ప్రకటించిన సర్వే ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి కేవలం 2 స్థానాలు మాత్రమే వస్తాయంటూ చెప్పడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వైఎస్ఆర్సీపీకి 23 స్థానాలంటే అసెంబ్లీ స్థానాలు సుమారు 140 వరకు రావచ్చు. అయితే ఈ సర్వే ఫలితాలు టీడీపీ మీద చాలా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి సొంతంగా 215, కాంగ్రెస్ కు సొంతంగా 96 ఎంపీ సీట్లు దక్కుతాయంటూ టైమ్స్ నౌ పేర్కొంది. ఇక ఇతరుల పార్టీలకు 144 ఎంపీ సీట్లు దక్కుతాయంటూ ఈ సర్వే వెల్లడించింది. ఈ నంబర్లు దాదాపుగా రిపబ్లిక్, ఇండియా టుడేలు ఇచ్చినవే. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రిపబ్లిక్ టీవీ తరహా అంచనాలనే వ్యక్తం చేసింది టైమ్స్ నౌ కూడా. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 ఎంపీ సీట్లలో నెగ్గుతుందని, 6 సీట్లలో తెలుగుదేశం పార్టీ నెగ్గుతుందంటూ రిపబ్లిక్ టీవీ అంచనాలు వేసింది. అయితే ఇప్పుడు టైమ్స్ నౌ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మరిన్ని భారీ అంచనాలనే ఏర్పరిచిందనే చెప్పుకోవాలి. వైసీపీ ఏకంగా 23 ఎంపీ సీట్లలో నెగ్గుతుందని టైమ్స్ నౌ అంచనా వేసింది. తెలుగుదేశం పార్టీ కేవలం 2 ఎంపీ సీట్లకే పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేయడం గమనార్హం. రిపబ్లిక్ టీవీ అంచనాలతో పోలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లను కట్టబెడుతోంది టైమ్స్ నౌ సర్వే. ఇక ఈ సర్వే కూడా జనసేనకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. మొత్తానికి ఆ సర్వేలను చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం అత్యంత తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టుగా ఉందంటూ వార్తలైతే వినబడుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ను మీకు అందించే మై ఎస్క్యూబ్ హంగామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.